ప్రతి వారం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క పత్రిక చాలా పేలవంగా ఉంటాయి. అవి ఆ పేలవం కన్నా ఒక 1% నేను బెటర్గా రాయగలను అనే ఒక ఐడియా నుంచి నేను కథ రాశాను. చెప్తూ ఉంటారు అంటే నేను పేర్లు చెప్పలేను కానీ ఎవరు కూడా అందరికీ నచ్చేలా కథలు రాయలేదు. అంటే నచ్చడం నచ్చకపోవడం ఒక యాంగిల్. ఇప్పుడు ముందు ఎటువంటి వాక్యాలు పెట్టాలని నాకు ఒక పెద్ద రైటర్ సలహా చెప్పారు. నాట్ ఎవ్రీ టైమ్ అండ్ నాట్ ఎవ్రీబడి. ప్రతి వారు చెప్పింది వినను. ప్రధానంగా ఏం చెప్పాలని మీరు నేను ఏం చెప్పాలని మొదలు పెట్టలేదండి. శివశంకర్ గారు చేసిన కామెంట్ దగ్గర ఆలోచన మొదలైంది. నేను పాత్రల్ని మ్యానిపులేట్ చేయను, ఏమీ సాధించలేదని చాలా తీవ్రంగా నన్ను ఏమంటారు క్రిటిసైజ్ చేశారు ఒకరు. పిల్లలంతా పనిచేస్తారు. ఆ పాత్రల్లో తిరుగుబాటు ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు. ఒక నవలని వీళ్ళు అనవసరంగా కథగా మార్చారు అని అనిపించిందా? ఎవరి కథలన్నా చదివినప్పుడు ఇటీవల కాలంలో ఫ్రాంక్గా చెప్పమంటారా? నేను చాలా తక్కువ చదువుతానండి. నేను వ్యక్తిగతంగా అమ్మాయితో చాలా కాలం ఉన్నానండి. మేబీ అని అనుకుంటున్నాను. చూశాను వైవాహిక జీవితంలో గడిపేవారు భర్త చేత ఒక్క దెబ్బ అయినా తింటారు ఎక్సెప్ట్ కృష్ణజ్యోతి.